నమో భగవతే రుద్రాయ సాధారణంగా వివాహం కానటువంటి వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది అదే వేప చెట్టుకు రావి చెట్టుకు వివాహం చేయడం ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను తెలుసుకోండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ విధంగా దేవతా వృక్షాలుగా భావించే వాటిలో వేప చెట్టు రావి చెట్టు ఒకటి ఈ రెండు చెట్లను పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా మరికొంత ఈ రెండు చెట్లకు వివాహం కూడా జరిపిస్తారు ఈ విధంగా రావి చెట్టుకు వేప చెట్టుకు పూజలు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం మన పురాణ ఇతిహాసాల ప్రకారం రావి చెట్టు సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అంశంగా భావిస్తారు రావి చెట్టు అణువణువులోనూ ఆ నారాయణుడు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ రావి చెట్టు బ్రహ్మదేవుడు కాండంలో పరమేశ్వరుడు చెట్టు కొమ్మల్లో నారాయణుడు కొలువై ఉంటాడని చెబుతారు అదేవిధంగా ఈ రావి చెట్టును అశ్వత్ వృక్షం అని కూడా పిలుస్తారు మరి వేప చెట్టును మన సాంప్రదాయం ప్రకారం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు పురాణాల ప్రకారం రెండు వృక్షాలు దైవ సమానమైనవి కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు సంతానం లేని వారు పూజించడం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు చోటు చేసుకోకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా చాలామంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు ఈ విధంగా ఈ వేప చెట్టుకు రావి చెట్టుకు పెళ్లి జరిపించడం వల్ల సకల సంపదలతో సుఖంగా ఉంటారని నమ్మకం అదేవిధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయించడం ద్వారా దోష ప్రభావం తొలగి తొందరలోనే వివాహ గడియలు వస్తాయి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ